വട. ഓ അമ്മ നേ നടക്കാന്ന മൈസ്റ്റ് ചേർത്തിങ്ങന്ന മുണ്ട് അമ്മ പ്ലീസ് അമ്മ ഏദർന്ന ഉദന്ന അന്ന ബൈ അമ്മ പ്ലീസ് അമ്മ അന്ന ബൈ അന്ന മൈസ്റ്റ് ചേർത്തിങ്ങന്ന ആ ചെപ്പന്ന അമ്മ ആർത്താന്ന പ്ലീസ് അമ്മ ഏദർന്ന ലേദർന്ന മൈസ്റ്റ് ചേർത്തിയന്ന ರೋಚೋ ಅಮ್ಮ ಲೇದಮ್ಮ ವಾಯ್ಸ್ ರಿವೀಲ್ ಅಮ್ಮ ಕೊತ್ತ ಚಾನೆಲ್ ಬೆಕ್ಕು ವಾಯ್ಸ್ ರಿವೀಲ್ ಅಮ್ಮ ಕೇಟ್ಲ ಅಮ್ಮ ಕೊತ್ತ ಚಾನೆಲ್ ಬೆಕ್ಕು ಅಮ್ಮ ಕೊತ್ತ ಚಾನೆಲ್ ಬೆಕ್ಕೊಂಡೆ ಇಂಗೇನ ಬಿಡು ಆರ್ತ ಅಮ್ಮ ನೀನು ಗೆಲ್ತಿಕ್ಕಿ ಗೆಲ್ತಿಕ್ಕಿ ಓ ನೀನು ನಮ್ಮಾಲಿ ಅಮ್ಮ ಒತ್ತ ಅಮ್ಮ ಕಾನ್ಫಿಡೆಂಟ್ ಗೆ ಒತ್ತ ಗೆಲ್ತ ಮಾತ್ರ ಒತ್ತ ಓ ನೀ ಪೇರು ಡೈನೋ ಅಂತಾರೆ ನಾನು ನೀ ವಾಯ್ಸ್ ಅರ್ಥ ಮಾಡುತ್ತೆ ಅಮ್ಮ ಲೇದಮ್ಮ ಅದೇ ವಾಯ್ಸ್ ಇಂದ ತಿಯನ್ನ ಮರಿ ಎಂದಕನ್ನ ಭಯಂ ವಾಯ್ಸ್ ಅವರು ಇಲ್ಲಿರಲೇ ಗಾನಿ ఛానల్ పెట్టుకున్నావులే అన్న నీ వాయిస్ ఇప్పుడు ఎవరంటారు చెప్పు ఎవరంటారు కదా ఇక్కడ ఛానల్ నేను చెప్పు జస్ట్ ప్రాంక్ చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు ఇంత కామెడీ చేయకూడదు మొబైల్ అయితే అనుకోవచ్చు సరే 1v2 లో మ్యాచ్ కొట్టాలి మరి 3 rounds అని ఉండదు మ్యాచ్ కొట్టాలి 5 rounds పెట్టు 5 rounds కొట్టాలి 5 rounds కొట్టావు అనుకో రేపటి నుండి నిన్నే లైవ్ లో ఆడిపిస్తా నీతోనే 1v1 పెట్టిస్తా ఖచ్చితంగా కొడతాను కాదు కొట్టి రావాలి కొట్టకపోతే ఏంటి కొట్టకపోతే వాయిస్ రివీల్ చేయాలి మరి గుర్తుంచుకో అన్నావుగా ఛాలెంజ్ ఇచ్చావు మళ్ళీ నువ్వు పారిపోయి ఆఫ్లైన్ అయ్యావు అనుకో ఒకవేళ మనోడు గెలిస్తే గిల్డ్కి వస్తాడు కొట్టకపోతే వాయిస్ రివీల్ చేస్తా అన్నాడు ఇప్పుడు కొంచెం వాయిస్ రివీల్ అనేది చేయలేదన్నట మన వాయిస్ రివీల్ చేస్తా అని ఒప్పుకున్నాడు బిలో 3 rounds కన్నా కింద ఓడిపోయే 3 rounds కన్నా 3 rounds కానీ 3 rounds కన్నా కింద ఓడిపోతే కానీ అతి ఒకటి అబ్బా శివగాడిని కొట్టాడు రా శివగాడి నెట్ పింగ్ అబ్బా ఓపి అయ్యో నాకేదో తేడా కొడుతుంది రా సీనే దొరికేవారా మర్చిపోయి 5 rounds పెట్టమన్నావు ఈ రౌండ్ ఉండదు దక్కలోకి రాదు పరిధిలోకి రాదు చెప్పింది ఇప్పుడు మనోడు వాయిస్ రివీల్ చేస్తాడు మరి చూద్దాం ఓ అన్నా చెయ్యన్నా మైక్ ఆన్ చేయన్నా 3 rounds కొట్టే కదన్నా 3 rounds కొట్టడం కదన్నా 3 rounds దాటి కొడతా అన్నా అన్నా నువ్వు చేస్తాన్నా
ఆపన్న కవరింగ్ ఆపన్న మైక్ హ్యాష్టాగ్ వాయిస్ రివీల్ అంట అదే కదా మనోడు ఈ రౌండ్స్ కింద కూడా ముందు వాయిస్ రివీల్ చేయన్న స్నైపర్ 3 రౌండ్స్ కింద కింద కొడతా అంట స్నైపర్ అయితే 1v3 ఆడాలి మరి స్కిల్స్ పెట్టుకోరన్న కింగర్ పడకు 1v3 ఆడాలి 1 times ఆడుతా నో ఛాన్స్ అంట ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నారండి మన వాళ్ళు మరి మన వాళ్ళు ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నారు ఒకసారి వాళ్ళని అడుగు చాలా మంది చూస్తున్నారు ఎంత ఏజ్ అండి 10 ఇయర్స్ ఎవరి మీద కూర కూడా తెలీదా మరి అంతసేపు ఆలోచించా అప్పుడప్పుడు కాదు నాకు డైలీ లైవ్ లో ఉండాలి అక్కడ వాయిస్ చేంజ్ చేయండి మనం అంట అదే చేయడంట మనోడి ఛానల్ ఉందంట వాయిస్ మాత్రం రివీల్ చేయడంట నేను పక్కా ఆడతానన్న నేను కలిసి కూడా ఆడతా అనుకుంటా గిల్లుకి నువ్వు ఉంటావా ఉండవు అనేది నమ్మకం లేదు బ్యాంక్ అనుకుంటా అంట నిన్నే చెప్పాడు అప్పుడే ప్రాంక్ దింగండి ఆ మీద రాక్ కుమార్ అన్నప్పుడే అర్థమైపోయింది నాకు అవసరం అవసరం నువ్వు ఒక నిమిషం కాదు ఒక నిమిషం లైన్ లో ఉండాలి నాకు ఎందుకు డౌటే రాకే ప్రాంక్ చేశాడు నే చెప్పాడు ప్రాంక్ చేస్తాను చేసి పడదు ఇంకా హలో హలో టీవీ గేమింగ్ హలో ఒక్క నిమిషం రాకు బ్రో లైన్ లో ఉండు ఒక్క నిమిషం ఉండే టీవీ బ్రో మైక్ ఆన్ చేయి హలో సీడి బ్రా రాక్ బ్రా నువ్వు ఇక్కడ కథలు చేయొద్దు ఓకేనా నా లైవ్ లో హలో రాక్ బ్రా మైక్ ఆన్ చేయ బ్రా నువ్వు సీడి బ్రా మైక్ ఆన్ చేయి ఇద్దరు మాట్లాడండి హలో నీ అమ్మ చే రాక్ బ్రా నువ్వు ఇక్కడ కామెడీ చేయొద్దు ఓకేనా నా లైవ్కి వచ్చి నువ్వు నవ్వుతున్నప్పుడే అర్థమైపోయింది నాకు చెల్లాపు చెప్పేగా రాకే అది చూసావు ఎట్ట కనుక్కున్నా అది లేకపో
బన్నీ పెట్టాడు మళ్ళీ నువ్వేంది ఇక్కడ మైక్ ఆఫ్ చేసి అక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ మైక్ ఆఫ్ చేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక్క ఆవిడి ప్లాన్ ఫెయిల్ అయింది గిల్టెస్ ప్రాంక్ అని పెట్టుకో ఫెయిల్ అని పెట్టుకో ఇప్పుడు వీడియో బన్నీ నిన్ను మర్డర్ చేయాలయ్యా ఫస్ట్ మర్డర్ చేయాలయ్యా నాకు అర్థమైంది వాయిస్ చేంజ్ చేయన వాయిస్ చేంజ్ చేయను అన్నప్పుడే అర్థమైంది నాకు ఇంకా నిన్నే అన్నట్టు ఆమె ప్రాంక్ చేస్తా అని చెప్పి వచ్చి పడదు ఇంకా అప్పుడే అనుకున్నా వచ్చేస్తా సరే సరే ఓకే ఓకే అయ్యి మరి బన్నీ నువ్వు డీసీకి రాయ్యా నువ్వు డీసీకి రా నేను డీసీలోనే ఉన్నా నువ్వేరా వెళ్తున్నా రాగండి ఇది